అప్పట్లో చంద్రముఖి సినిమా మీద కొన్ని వార్తలు వచ్చాయి. చంద్రముఖి ఆత్మ నిజంగానే ఉందని, ఆ ఆత్మే రజనీని అనారోగ్యానికి గురిచేస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇది జరిగి చాలా రోజులైంది. ఈ టాపిక్ మీద వీడియో చేయమని ఇద్దరు స్నేహితులు నన్ను కామెంట్స్ ద్వారా అడిగారు. వారి కోసమే నేను ఈ వీడియో చేశాను. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తరచూ అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవారు. ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డారని డాక్టర్లు చెప్పారు. అయితే అప్పట్లో కొందరు రజనీ అనారోగ్యానికి కారణం చంద్రముఖి అని అభిప్రాయపడ్డారు. చంద్రముఖి అనే ఆత్మ నిజంగానే ఉందని, ఆ ఆత్మనే రజనీని అనారోగ్యానికి గురిచేస్తుందని అన్నారు. మలయాళంలో మణిచిత్ర తాజు పేరుతో వచ్చిన చంద్రముఖి చిత్రాన్ని కన్నడంలో ఆప్తమిత్ర పేరుతో రిమిక్ చేశారు. ఈ చిత్రంలో నటించిన సౌందర్య అప్పట్లో ఒక ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆప్తమిత్రకు సీక్వెల్గా ఆప్తరక్షక మూవీని స్టార్ట్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ అయిన తర్వాత రిలీజ్కి నెల రోజుల ముందే విష్ణువర్ధన్ కూడా మరణించారు. ఈ మరణాలు చంద్రముఖి ఆత్మ ద్వారానే సంభవించాయని, ఇదే చిత్రం తెలుగు తమిళ వెర్షన్లో చంద్రముఖిగా రావడం, ఆ చిత్రంలో రజనీ నటించడంతో ఇప్పుడు చంద్రముఖి ఆత్మ రజనీ వెంట పడుతుందని వదంతులు ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా తన ఆరోగ్యం మెరుగైన తర్వాత మళ్లీ అనారోగ్య సమస్యలు రాకూడదని రజనీకాంత్ తన కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో మైసూరులో ఓ మహాహోమం నిర్వహించారు అప్పట్లో. అయితే చంద్రముఖి ఆత్మకు భయపడే రజనీకాంత్ చంద్రముఖి ఆత్మ తన దరిదాపులకు రాకుండా చేయడానికి ఈ పూజలు చేశారని అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి. ఒకవేళ నిజంగా చంద్రముఖి ఆత్మ ఉండి ఉంటే రిమిక్ చిత్రాల్లో నటించిన వారిపై ఎందుకు పగపట్టింది? చంద్రముఖి ఒరిజినల్ మలయాళం నుండి వచ్చింది. మరి మలయాళం చిత్రంలో నటించిన నటీనటుల జోలికి చంద్రముఖి ఆత్మ ఎందుకు వెళ్లడం లేదు? చంద్రముఖి ప్రేతత్మ తెలుగు తమిళ్ కన్నడ వీరిపైన మాత్రమే కక్ష తీర్చుకుంటుందా? మలయాళంలో తీసిన మణిచిత్ర తాజు మరియు హిందీలో తీసిన భూల్ భయ్యా ఈ రెండు కూడా చంద్రముఖి సినిమాలే, మరి వీరి మీద కక్ష తీర్చుకోదా? అసలు కక్ష తీర్చుకోవడానికి చంద్రముఖి ఆత్మ ఉంటేనే కదా. చంద్రముఖి ఆత్మ కేవలం కల్పన మాత్రమే. అయితే చంద్రముఖి ఆత్మ నిజంగానే ఉందని పుకార్లు రావడానికి అసలు కారణం ఏమిటంటే, కన్నడంలో ఆప్తమిత్ర సీక్వెల్గా తీసిన ఆప్తరక్షక షూటింగ్ అయిన తర్వాత రిలీజ్ కాకుండానే విష్ణువర్ధన్ చనిపోయారు. నిజానికి ఆప్తరక్షక మూవీ స్టోరీ గొప్పగా ఏమీ లేదు. అదే మన నాగవల్లి చూశాంగా, అదే మూవీ. ఆప్తరక్షకనే నాగవల్లిగా తెలుగులో తీశారు. అయితే ఆప్తరక్షక సినిమా షూటింగ్ అయిన తర్వాతే ఈ సినిమాలో పెద్దగా ఏమీ లేదని దర్శక నిర్మాతలకు అర్థమైంది. ఈ సినిమా ప్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వారికి తెలిసిపోయింది. అదే టైంలో విష్ణువర్ధన్ చనిపోయారు. దీనివల్ల ఆప్తరక్షక సినిమాకు సింపతి పబ్లిసిటీ వచ్చింది. ఆ పబ్లిసిటీని మరింత పెంచడానికి ఈ పుకార్లను తెరపైకి తెచ్చారు. ఒక పక్క విష్ణువర్ధన్ మరణంతో వచ్చిన సింపతి, మరో పక్క ఈ పుకార్లు. ఇంకేముంది, ఆప్తరక్షక సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే తెలుగులో నాగవల్లి సినిమా తీస్తున్నప్పుడు కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి. నాగవల్లి షూటింగ్ జరుగుతుండగా హార్ట్అటాక్ వలన 66 సంవత్సరాల వయసు గల కార్ డ్రైవర్ మరణించాడు. ఇంకేముంది, మళ్లీ పుకార్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇక్కడ ఆ పుకార్లు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నాగవల్లి సినిమా డిజాస్టర్గా మిగిలింది. ఇక గతంలో రజనీకి ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం ఏమిటంటే, రజనీకాంత్ అప్పట్లో షూటింగ్ మొదలుపెట్టి ఆపేసిన రానా చిత్రంలో ఆయన 3 పాత్రలు పోషించారు. ఆ 3 పాత్రల్లో ఒక యువకుడి పాత్ర కూడా ఉంది. 60 ఏళ్ల వయసు పైబడిన రజనీకాంత్ ఆ యువకుడి పాత్ర కోసం డైట్ చేశారు. దాదాపు 20 రోజులు డైట్ చేయడంతో అది రజనీ ఆరోగ్యంపై ప్రభావం చూపిందని, దాదాపు 75 కిలోల బరువు ఉన్న రజనీ డైట్తో 15 కిలోల బరువు తగ్గారని, ఇది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని, అయితే రజనీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని అప్పట్లోని వైద్యులు చెప్పారు. కానీ జనం వైద్యుల మాటల కన్నా వదంతులనే ఎక్కువగా నమ్మారు. ఇక సౌందర్య విష్ణువర్ధనుల మరణానికి కారణం కేవలం విధి మాత్రమే. విష్ణువర్ధన్ గుండుపోటుతో సౌందర్య విమాన ప్రమాదం వలన మరణించారు. అర్థమైంది కదా, ఈ పుకార్లన్నీ కేవలం సినిమా పబ్లిసిటీ కోసం మాత్రమే పుట్టుకొచ్చాయి. అంతేకాని ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.